తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది కరోనా నేపథ్యంలో నిలిపివేసిన ఆఫ్లైన్ సర్వదర్శనం టికెట్లను తిరిగి ప్రారంభించాలని టీటీడీ నిర్ణయించింది రేపటి నుంచి ఈ టికెట్లు భక్తులకు అందుబాటులోకి రానున్నాయి పదహారవ తేదీ దర్శనం కోసం పదిహేనున ఉదయం తొమ్మిది గంటలకు టీటీడీ టోకెన్లు జారీ చేయనుంది భూదేవి కాంప్లెక్స్ శ్రీనివాసం కాంప్లెక్స్ గోవిందరాజస్వామి సత్రాల్లో ప్రత్యేక కౌంటర్ల ద్వారా సర్వదర్శనం టోకెన్లు ఇచ్చేందుకు టీటీడీ ఏర్పాటు చేస్తుంది ప్రస్తుతం కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతుండటంతో భక్తులకు సర్వదర్శనం టోకెన్లు ఇచ్చేందుకు టీటీడీ సమయత్తమైంది కాగా రెండేళ్ల తర్వాత మొదటిసారిగా అత్యధిక సంఖ్యలో సర్వదర్శనం టోకెన్లను టీటీడీ విడుదల చేస్తుంది గతేడాది రోజుకు రెండు వేల చొప్పున ఆఫ్లైన్ సర్వదర్శనం టోకెన్లు జారీ చేసిన టీటీడీ భక్తుల రద్దీ కరోనా వ్యాప్తి నేపథ్యంలో వాటిని నిలిపివేసింది ఆన్లైన్లో మాత్రమే రోజుకు ఐదు వేల చొప్పున శ్రీవారి సర్వదర్శనం టోకెన్లను ప్రతి నెలా విడుదల చేస్తుంది ప్రస్తుతం టీటీడీ ప్రత్యేక ప్రవేశ దర్శనం వర్చువల్ సేవ విఐపి సిఫార్సులు ఆన్లైన్ సర్వదర్శనం టోకెన్లు ఉన్నవారికి మాత్రమే శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు దీంతో ప్రతిరోజు ఇరవై ఐదు నుంచి ముప్పై వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు ఇప్పుడు ఆఫ్లైన్లో రోజుకు పదిహేను వేల టోకెన్లు జారీ చేసేందుకు టీటీడీ సిద్ధమైంది దీంతో నిత్యం శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య నలభై వేలు దాటే ఛాన్స్ ఉంది